హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా విధులను నిర్వర్తిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడే సజ్జల భార్గవరెడ్డి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీలో పీజీపీ ప్రొఫెసర్ పూర్తి చేసిన భార్గవ్ 2007 నుంచి 2012 మధ్యకాలంలో ఐఎల్ఎస్ లా కాలేజీ నుండి బీఎస్ఎల్ ఎల్ఎల్బి చదువుకున్నాడు. ఇక మయన్మార్లోని ఐఎల్ఏ ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్కి 2013 ఫిబ్రవరి నుండి 2022 అక్టోబర్ వరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశాడు భార్గవరెడ్డి. ఈ విధులను నిర్వర్తిస్తున్న సమయంలోనే అంటే 2016 సెప్టెంబర్లో సజ్జల బయోల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించి ఆ హోదాలో 2022 అక్టోబర్ వరకు కొనసాగాడు. తర్వాత ఈ సంవత్సరం జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అండ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నియమితులయ్యాడు సజ్జల భార్గవ్. అయితే ఇంతకుముందు ఈ హోదాలో వైఎస్ఆర్సీపీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొనసాగాడు. కానీ ఈ మధ్య పార్టీ కార్యకలాపాల నిమిత్తం విజయసాయిరెడ్డి అత్యధిక సమయాన్ని దేశ రాజధాని అయిన ఢిల్లీలోనే వెచ్చించాల్సిన అవసరం ఏర్పడినందున ఆ హోదా సజ్జల భార్గవరెడ్డికి కట్టబెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పైగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరింత రాజుకుంటున్నాయి. ఈ సందర్భంలో ఏపీ రాజకీయాల్లో సజ్జల భార్గవరెడ్డి పాత్ర మరింత కీలకంగా మారింది. 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్గా భార్గవ్ అంతకు మించి బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీపై గురిపెట్టాడు సజ్జల భార్గవరెడ్డి. అయితే ఇక్కడ మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితిని నిశితంగా గమనించాలి. ఎందుకంటే ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా ఘంటాపథంగా తెలుస్తోంది. ఈ విషయంలో సజ్జల భార్గవరెడ్డి సైతం తడబాటును ప్రదర్శించడం ప్రత్యక్ష నిదర్శనం. ఓ సందర్భంలో మాట్లాడుతూ జగన్ జనాన్ని నమ్ముకోలేదని, ఆయన బలం వేరేనని అన్నాడు భార్గవ్. ప్రస్తుతం సోషల్ మీడియా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా సృష్టించగల సత్తా కలిగి ఉన్నదని పొరపాటున అనేశాడు. అంతేగాక వైఎస్ఆర్సీపీ 15 వెబ్సైట్లు, 40 యూట్యూబ్ ఛానల్స్, 200 ఇన్స్టాగ్రామ్ పేజెస్ని పోషిస్తుందని పొరపాటునో గ్రహపాటునో వెల్లడించేశాడు సజ్జల భార్గవరెడ్డి. అయితే వాస్తవానికి వచ్చేటప్పటికీ వైఎస్ఆర్సీపీకి వెబ్సైట్లు కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ ఇంత స్థాయిలో లేవని, ప్రజాదరణ కూడా పూర్తిగా కరువైందని పరిశీలకులు తేలుస్తున్నారు. ఉన్న కాస్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్తోనూ తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రయత్నించిందనే ఆరోపణలు వైఎస్ఆర్సీపీపై తలెత్తాయి. నిజానికి ఏ పార్టీకైనా బలం ప్రజలే. ఆ బలం పెరగాలంటే జనం మెచ్చి ఓట్లు వేయాలి. ఇక సజ్జల భార్గవరెడ్డి విషయానికి వస్తే, ఒక పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఆయన కాస్త జాగ్రత్తగా మాట్లాడాలనే సూచనలు, సలహాలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే తమ నాయకుడి బలం ప్రజల కాదని, ఇంకేదో వేరేది ఉందని ఆయన అనడం నోరుజారి అన్నాడా లేక వ్యూహంతోనే అన్నాడా అనేది అనేక మందికి అనుమానాస్పదంగా మారింది. అయినప్పటికీ సజ్జల భార్గవరెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య అరెస్టైన విషయం గురించి, టీడీపీ జనసేన పొత్తు గురించి ఘంటాపథంగా బహిరంగంగా విమర్శిస్తున్నాడు భార్గవరెడ్డి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున ఆ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయిన సజ్జల భార్గవరెడ్డి కోణంలో చూస్తే గనక, ఒక పార్టీ 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంటే గనక ఆ ప్రభుత్వం ప్రజలకు ఎంతో కొంత మేలు చేస్తుంది కదా. ఆ మేలేంటంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు. అవి ఉచిత పథకాలా లేక జనానికి కల్పించే ఉద్యోగ, ఉపాధి, వృత్తి అవకాశాలా అనేది విషయం తరువాత. వాటిని పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం సజ్జల భార్గవరెడ్డి బాధ్యత. ఆ బాధ్యతను భార్గవ్ సక్రమంగా నిర్వర్తిస్తున్నాడా లేదా అనేదే ముఖ్యం. ఒకవేళ నిర్వర్తిస్తే అది ప్రజలకు ఎంతవరకు చేరువవుతున్నది, చేరువైతే ప్రజలు ఆ మాటలను నమ్మి తిరిగి వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు పట్టం కడతారన్నదే ముఖ్యమైన అంశం. అయితే
కొన ఊపిరితో కుట్టుమిట్టాడుతున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సజ్జల భార్గవరెడ్డి నియామకం కొత్త ఊపిరిలూదినట్టయిందనే భావన కూడా కొన్ని వర్గాల నుండి స్పష్టంగా వినిపించింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ స్వాతిరెడ్డి అనే ఎన్ఆర్ఐ అయిన అమ్మాయికి భార్గవరెడ్డికి మధ్య జరిగిన సంఘటన. ఇది నిజానికి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వారు కాదు, రెండు పార్టీల మధ్య జరిగిన వారు. స్వాతిరెడ్డి అసలు రెడ్డి కాదని, చౌదరి అయి ఉండి రెడ్డి అని పెట్టుకుందని కొందరు తమ కామెంట్స్ రూపంలో వెలిబుచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి భారతి ఫోటోను స్వాతి మార్ఫింగ్ చేసిందనే మాట కూడా వినిపించింది. స్వాతి పోస్ట్ చేసిన వీడియోలో గనక గమనిస్తే అన్నీ ఆమెకు వ్యతిరేకమైన కామెంట్సే కనిపిస్తాయి. ఇది ఒక రకంగా సజ్జల భార్గవరెడ్డికి చేకూరిన విజయంగా చెప్పుకోవచ్చు. స్వాతిరెడ్డి భారతిరెడ్డి గురించి ట్రోల్ చేసిందని వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆరోపిస్తుండగా తనను తన కుటుంబాన్ని సజ్జల భార్గవరెడ్డి వేటాడి వెంటాడి మరీ ట్రోల్స్ రూపంలో వేధించాడని స్వాతిరెడ్డి ఆరోపించింది. ఎవరి వాదనలో నిజమెంత ఉందనే విషయాన్ని పక్కన పెడితే స్వాతిరెడ్డి సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోకి కానీ ఆమె పోస్ట్ చేసిన వీడియోకి కానీ కామెంట్ల రూపంలో కనిపించే అభిప్రాయాన్ని పరిశీలిస్తే ఆమెకు వ్యతిరేకంగానే కనిపించాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. స్వాతిరెడ్డి అంశంలో జరిగింది సజ్జల భార్గవరెడ్డి సాధించిన విజయమా, యాదృచ్ఛికంగా జరిగిన అతడికి అనుకూలంగా మారిన విషయమా అనేది పక్కన పెడితే ఇలాంటివే మరికొన్ని సంఘటనలు జరిగి వైఎస్ఆర్సీపీ గనక అధికారంలోకి వస్తే అందులో సజ్జల భార్గవరెడ్డికి ఎంతవరకు క్రెడిట్ దక్కుతుందనేదే ప్రధానమైన అంశం. ఇక వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక పవనాలు కూడా పెద్ద ఎత్తున వీస్తున్నాయనేది వాస్తవం. మరి వీటన్నింటినీ తట్టుకొని ఆ పార్టీ విజయాన్ని దక్కించుకుంటుందా లేదా అనేది ఎప్పటిలాగే వాటర్ల చేతుల్లో ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, సజ్జల భార్గవరెడ్డి ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి సోషల్ మీడియా పరంగా గట్టి పోటీనే ఇస్తున్నాడు. అయితే ఇక్కడ భార్గవరెడ్డిని చూసి చాలామంది సోషల్ మీడియా వేదికగా భయపడుతున్న మాట కూడా వాస్తవమే. వాటర్ ఏం చేస్తాడనే దాని గురించి మరో 2 నెలలు వేచి చూడాల్సిందే. ఒకవేళ వైఎస్ఆర్సీపీ గనక తిరిగి అధికారంలోకి వస్తే సజ్జల భార్గవరెడ్డికి మరింత ఉన్నతమైన హోదా దక్కుతుందేమో చూడాలి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది, ఇందులో ఎటువంటి పెడర్థాలు తీయకండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.